హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన వీడియోల్లో ఎప్పుడు కూడా కూర, పప్పు, పులుసు, పచ్చడి లేదా ఒక వెరైటీ రైసు లేదా రైస్తో ఏదైనా ఫ్రైడ్ రైస్ లేదా ఏదైనా వేపుడు కూర ఇలా రైస్ వండుకొని ఏదైనా పప్పు లేదా పులుసు ఏదో సిద్ధం చేసుకొని తినడం అలవాటు. కానీ ఈరోజు వెరైటీగా ఒక ఫంక్షన్లో చేసుకునే విధానాన్ని, అంటే ఫంక్షన్లో వడ్డించే విధానం, చేసే పద్ధతి, ఫంక్షన్స్కి పెట్టుకున్న వెరైటీ రెసిపీస్ పెట్టండి అని చాలామంది ఫ్రెండ్స్ అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందు పళ్ళెం అక్కడ పెట్టు ఉంటుంది, ఒక దొంతుగా ఉంటుంది. దాని మీద పేపర్ ఉంటుంది, అంటే దాని కింద పేపర్ ఉంటుంది ఎగిరిపోకుండా. ఆ పేపర్ని తీసుకుని పళ్ళెని శుభ్రం చేసుకొని తర్వాత స్వీట్ ఉంటుంది. స్వీట్ వాళ్ళే ఇస్తారు చాలామంది, కావాలంటే మనం కూడా వడ్డించుకోవచ్చు. వాళ్ళు ఇస్తే మనకు బాగుంటుంది. వాళ్ళు ఇచ్చిన స్వీటు బూరెలు, తర్వాత పులిహోర, బూరెలు పులిహోర, తర్వాత ఇప్పుడు కొత్తగా బిర్యానీ అలవాటు చేసుకున్నారు కదా, అలవాటు చేసుకున్న బిర్యానీ, బిర్యానీకి కచ్చంబరి లేదా రైతా, లేదా బిర్యానీకి ముద్ద కూర, జీడిపప్పుతో చేసింది కానీ క్యాలీఫ్లవర్తో చేసింది కానీ ముద్ద కూర, తర్వాత వైట్ రైస్కి సరిపడే ముద్ద కూర, తర్వాత ఏదో ఒక ఫ్రై, దొండకాయ కానీ బెండకాయ కానీ ఏదో ఒక ఫ్రై, ఎందుకంటే ఫంక్షన్స్లో బెండకాయ పెట్టారనుకోండి, తర్వాత వైట్ రైస్, వైట్ రైస్కి పప్పు ముఖ్యం, ఏ దోసకాయ పప్పు, బెండకాయ పప్పు, గోంగూర పప్పు, ఏదో ఒక పప్పు, తర్వాత సాంబార్. సాంబార్ లేకుండా ఫంక్షన్స్ చేయలేరు, సాంబార్ కంపల్సరీ. తర్వాత మజ్జిగ లేదా పెరుగు లేదా రైతా. తర్వాత ఈ మధ్య, అంటే ఈ మధ్య అంటే చాలా రోజుల కింద నుంచి, చిట్టపడాలు అంటే చిన్న అప్పడాలు, తర్వాత ఆవకాయ కానీ గోంగూర కానీ పచ్చడి లేదా ఏదైనా దోసకాయ పచ్చడి, తర్వాత నెయ్యి, తర్వాత నచ్చిన పండు మిరపకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన పచ్చడి ఇస్తున్నారు. లేదా ఇంతకుముందు ఏంటంటే ఇళ్లలో వండి, అంటే చుట్టాలు బంధువులు స్నేహితులు సహకరిస్తే ఇంట్లో వండి, వండిన తర్వాత ఇది వడ్డించడానికి సిద్ధమయ్యేవారు. కాకపోతే ఏంటంటే కాలమాన పరిస్థితులు మారాయి, చేసేవాళ్ళ శక్తి తగ్గింది, తర్వాత అభిమానాలు అంతరించిపోతున్న రోజులు కాబట్టి కాస్త ఎవరైనా చక్కగా వండేవాళ్ళు, బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులని, బయట వాళ్ళు అయితే బయట వాళ్ళని పెట్టుకొని వాళ్ళ సంతృప్తి కోసం వంటలు సిద్ధం చేసుకొని నిలిచిన కొంతమంది, కుర్చీల్లో కూర్చుని కొంతమంది, కిందనే కూర్చునే అవకాశాలు శక్తులు లేవు. ఎందుకంటే కిందనే కూర్చుంటే అరిటాకు వేసి, అరిటాకులు ముందు పప్పు ఒక కూర లేదా ఒక కూర, ముందు పప్పే వడ్డించేవారు కూర సంగతి, తర్వాత రైస్, తర్వాత పులుసు, అలా వరుసగా వడ్డిస్తూ తక్కిన కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు చేసుకొని, చేసుకున్న తర్వాత చక్కగా నేతిని వేసి చక్కగా భోజనం చేయటం జరిగేది గతంలో. కానీ ఇప్పుడంతా ఎవరికి నచ్చిన రీతిలో పిల్లలు వడ్డిస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా వడ్డించే శక్తిని కూడా తక్కువగా ఉంది. ఎందుకంటే వయసు పెరగటం, తర్వాత ఏంటంటే వాళ్ళ పరుగులు కార్యక్రమాలు కారణంగా వాళ్ళు కూడా సహకరించలేకపోతున్నారు. సహాయం చేసేవారు, సపోర్ట్ చేసేవారు తక్కువయ్యారు. మనకి ఆరోగ్యంగా ఉండటానికి చక్కగా వైట్ రైస్, అన్నం, తర్వాత పప్పు, తర్వాత రసం లేదా చారు, ఇవి తీసుకుంటే బాగుంటుంది. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వెరైటీ కోసం బూరెలు, పులిహోర లేదా పాయసం, పులిహోర ఇలా వడ్డిస్తుంటారు. తర్వాత ఎక్కువ శాతం ఉప్పు మిరపకాయ పెడతారు. తర్వాత బూరిని కాస్త పెద్ద సైజులో చేసేవారు. ఇప్పుడు చేస్తున్న బూరెలు ఒక 4-5 బూరెలు కలిపి ఒక బూరెగా సిద్ధం చేసి ఆ బూరెకి మధ్యలో బొటనవేలుతో రంధ్రం చేసి, ఆ రంధ్రం చేసినది కాస్త అటు ఇటు మెదిపి ఆ రంధ్రంలో నేతిని వేసేవారు. ఆ నేతిని వేసిన తర్వాత ఆ బూరి అమాంతో నోట్లో వేసుకునేవారు. ఆ రుచే వేరుగా ఉంటుందిట, ఉంటుంది కూడా. నేను ఆల్రెడీ చేశాను, చాలా బాగుంది. అలా చాలా పెద్ద బూరి అంటే దగ్గర దగ్గర పూరి, పానీపూరి ఉంటుంది చూసారా, పానీపూరి నర సైజులో ఉంటుంది. భలే అద్భుతంగా మంచి రుచితో ఉంటుంది. ఒకసారి ఆ సైజు బూరిని తయారు చేసుకొని అలా మంచి నేతిని, మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ కవర్ నేతలు కాకుండా
చక్కగా తయారు చేసుకునే నెయ్యి లేదా మంచి నెయ్యి మీకు దొరికితే ఆ నెయ్యిని వేసుకొని ఆ బూరిని సంతృప్తిగా నోట్లో పెట్టుకుంటే పానీపూరి వైపు మనసు వెళ్ళదు సరికదా. శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువగా పప్పులో నెయ్యిని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఏమీ లేదు ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకునే బదులు వీడియోలో ప్రత్యేకంగా చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నెయ్యిని వడ్డించుకొని సంతృప్తిగా తింటున్నారు. ఆ నేతిలో ఉండే రుచే వేరు. నేతిని వయసు మీరినా సరే శరీరానికి శక్తినిస్తుంది. ఇక్కడ టమాటా పచ్చడి కావచ్చు, గోంగూర పచ్చడి కావచ్చు, ఇలా పచ్చడులు చాలా పెట్టున్నాయి. ఉప్పుని మొత్తం పళ్ళెంలో అన్నీ కలిపి వడ్డించుకునేవారు. ఆకులో, పళ్ళెంలో కాదు ఆకులో వడ్డించుకుంటే మొత్తం ఇక్కడ ఉన్న సామాగ్రి అంతా చక్కగా చెంచడేసి వేసుకుంటే ఏది ఇష్టమైతే అది వడ్డించుకుని తింటే బాగుంటుంది. కానీ పరిస్థితులు కాలమాన స్థితులు మారాయి కాబట్టి వాళ్ళు వడ్డించే స్థితి కంచం నిండా ఉండాలని, కంచం నిండుగా కనిపించాలని వాళ్ళ ఫంక్షన్లో ఎక్కువగా వడ్డించే స్థితి ఉంది అన్నట్టుగా అందరికీ కనిపించేట్టుగా చక్కగా వడ్డించుకుంటున్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వడ్డించుకోవటం లేదా వడ్డించేవారు కూడా నిండుగా వడ్డించడానికి సిద్ధమవుతున్నారు. చూసారా ఈ పల్లె నిండా చక్కగా నిండుగా ఎంత బాగుందో. చక్కని స్వీటు, పప్పు, ఫ్రై, కూర, ముద్దకూర, బిర్యానీ, పులిహోర, ఇంకా అప్పడాలు, ఫ్రైడ్ రైస్, రైస్ ఇవన్నీ వడ్డించుకొని తింటుంటే భలే అద్భుతంగా ఉంటుంది. ఇలా మంచి ఫంక్షన్స్కి వెళ్ళి, మంచి ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ అన్నీ ఒకేలా మంచిగా ఉంటాయి. కాకపోతే మనం వెళ్ళే పరిస్థితిని బట్టి చూసుకొని చక్కగా భోంచేసి సంతృప్తిగా భోంచేసి రావచ్చు. నిండుగా భోజనం అంటే పప్పు, కూర, చారు లేదా పులుసు, అప్పడం లేదా ఉప్పు మిరపకాయ, తర్వాత మజ్జిగ లేదా పెరుగు. ఇది సంతృప్తికరంగా ఇంట్లో వండుకుంటే ఇది బాగుంటుంది. వస్తున్నారు బాబు వస్తున్నారు. నా కుర్రాన్ని ఇక్కడ రమ్మను బాబు. సరే కుర్రాన్ని ఇక్కడ రమ్మను. తమ్ముడు రామ్మ ఇప్పుడు వడ్డింది నన్ను చాడడం లేదు పచ్చడి. పచ్చడిలో వడ్డించడానికి ఎవరు లేరు, స్టైల్గా అలా వడ్డించడం అంతే. వాళ్ళని అడగండి, నెయ్యి వేయమంటారా, పచ్చడి వేయమంటారా, ఆవకాయ వేయమంటారా అని ఒకసారి అడిగేశారు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ కథలో మొగమాటలు ఎక్కువ. ఇలా మనస్ఫూర్తిగా సంతృప్తిగా వడ్డిస్తే వాళ్ళు వచ్చి శుభకార్యానికి వచ్చి మనం చేసే శుభకార్యంలో అందరినీ ఆశీర్వదించి మన మేలు కోరి వాళ్ళు సంతృప్తిగా వెళ్తారు, మనకు శుభం జరుగుతుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో చూస్తూ వీడియో గురించి మంచి కామెంట్ ఒకటి ఇవ్వటం మర్చిపోకండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేసి వెంటనే వచ్చే ఆల్ని టచ్ చేస్తే మేము చేసే వీడియోలు మొట్టమొదటి మీకే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.